తెలుగుదేశం ఎంపీలకు ఢిల్లీలో అనుకోని అతిథి నుంచి పిలుపు వచ్చింది. ఈ పిలుపుకు టీడీపీ ఎంపీలు ఆశ్చర్యపోయారు. అంతేకాదు, తాము కలుసుకోబోతున్నది దేశ ప్రధానని తెలుసుకున్న ఎంపీలు కొద్దిసేపు తమలో తాము చర్చించుకున్నారు. 16 మంది ఎంపీలు ప్రధానితో భేటీ అయ్యారు. సుమారు 20 నిమిషాల సేపు జరిగిన ఈ భేటీలో ప్రధాని మోదీ అందరి పేర్లు తెలుసుకోవడమే కాకుండా కుటుంబ వివరాలను కూడా ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. మీరు ఫోన్ చేస్తే 24 గంటల్లో తన నుంచి రిప్లై మళ్లీ ఫోన్ వస్తుందని, రిప్లై కూడా ఇస్తానని ప్రధాని మోదీ ఎంపీలకు చెప్పారు. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం ఎంపీలు పార్లమెంటులో స్పీకర్ ఎన్నికల్లో పాల్గొన్నారు. లోక్సభ స్పీకర్గా వరుసగా 2వ సారి ఎన్నికైన ఓం బిర్లాకు అభినందనలు తెలిపిన టీడీపీ ఎంపీలు లాబీల్లో తిరుగుతున్న సమయంలో ఎంపీలందరికీ ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. టీడీపీ ఎంపీలందరినీ ప్రధాని కలుసుకోవాలని అనుకుంటున్నారని చెప్పడంతో టీడీపీ ఎంపీలంతా తొలుత ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఎంపీలంతా లోక్సభలో ప్రధాని కార్యాలయంకు వెళ్లారు. తొలుత ప్రధాని వీరందరినీ పేర్లు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ వివరాలను, ఎన్నికల్లో వచ్చిన మెజార్టీని కూడా అడిగి తెలుసుకున్నారు. ఎంపీలందరూ తమకు వచ్చిన మెజార్టీ లక్షల్లో చెబుతుండటంతో ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ తుఫాను వచ్చిందని ప్రధాని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఎన్డీఏ కూటమి ఏపీలో క్లీన్ స్వీప్ చేసిందని కూడా ప్రధాని వ్యాఖ్యానించారని టీడీపీ ఎంపీలు చెప్పారు. యువకులు ఎక్కువ మంది ఎంపీలు అయ్యారని, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజలకు మరింత దగ్గరవ్వాలని సూచించారు. గ్లోబల్ వార్మింగ్ పై కూడా కొద్దిసేపు ప్రధాని ఎంపీలతో మాట్లాడారు. యువకులందరూ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీలుగా ఎన్నికవటం తనకు సంతోషంగా ఉందని ప్రధాని వివరించారు. రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, తన కార్యాలయానికి ఫోన్ చేస్తే 24 గంటల్లో తాను మళ్లీ టచ్ లోకి వస్తానని మోదీ టీడీపీ ఎంపీలకు హామీ ఇచ్చారు. అదేవిధంగా కుటుంబ సభ్యులతో రావాలని, తప్పనిసరిగా తాను సహాయం చేస్తానని కూడా మోదీ ఎంపీలకు చెప్పారు. ఎంపీలందరూ కలిసి మోదీతో గ్రూప్ ఫోటో దిగారు. విడివిడిగా కూడా మోదీతో ఫోటోలు దిగారు. రాష్ట్రంలో ఎంపీలందరూ ఒక్కో సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలని మోదీ సూచించారు. మరో 4-5 సార్లు సమావేశం అవ్వాలని, ఆలోపు నేనందరినీ పేర్లు పెట్టి పిలుస్తానని మోదీ వ్యాఖ్యానించారు. అనకాపల్లి గుర్తించి ప్రస్తావించిన వెంటనే అనకాపల్లి నేను వచ్చాను కదా అని ప్రధాని వ్యాఖ్యానించారు. మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఎలా ఉన్నారని, ఆయన ఆరోగ్యం ఎలా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని ప్రధాని అడిగారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పగా ఆయన సిగరెట్లు ఎక్కువ తాగుతారని ప్రధాని వ్యాఖ్యానించారు. ఆయన సిగరెట్లు ఇప్పుడు మానేశారని ఎంపీ రామ్మోహన్ నాయుడు చెప్పగా నిజంగానా అని ప్రధాని మోదీ సంతోషించారు. తరచూ కలుద్దామని, పార్లమెంటు సమావేశాలకు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ప్రధాని మోదీ సూచించారు. ప్రధానితో తెలుగుదేశం ఎంపీలు భేటీ పూర్తయి బయటకు వచ్చిన తర్వాత వైసీపీ ఎంపీలు టీడీపీ నేతలను కలిసి గత 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ కూడా ప్రధాని తమతో ఇలా భేటీ కాలేదని వ్యాఖ్యానించారు. దీంతో టీడీపీ ఎంపీలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.